హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోమాత ఈరోజు మీకు నేను మంచి వీడియోతో వచ్చాను అనుకుంటున్నానండి బ్రహ్మ కమలం గురించి చెప్తాను ఈ బ్రహ్మ కమలం ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా దీన్ని శ్వేత కమలం అని కూడా పిలుస్తారు ఈ మొక్కలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలండి ఇవి ఎక్కువగా హిమాలయ పర్వతాల దగ్గర విరివిగా ఉంటాయి అని చెప్తున్నారు ఇప్పుడు మనకు అక్కడక్కడ ఇళ్లల్లో కూడా అరుదుగా చూస్తున్నామండి నేను మీకు ఇప్పుడు మా ఇంట్లో మా ఫ్రెండ్ ఇంట్లో పూసిన పూలు మీకు చూపిస్తున్నాను బ్రహ్మ కమలం అంటేనే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది బ్రహ్మదేవుడు అండి ఆయన ఈ కమలంపై ఆసనుడై ఉంటారని అందుకు ఆయనకి కమలాసనుడు అని కూడా పిలుస్తారని పురాణాల్లో చెప్తున్నారు కదా బ్రహ్మదేవుడు ఒక చేతిలో మనకు ఈ కమలం కనిపిస్తుంది బ్రహ్మదేవుడు శ్వేత కమలం నుంచి ఉద్భవించాడని కూడా పురాణాల్లో చెప్తున్నారు ఈ కమలాన్ని కోరికలు నెరవేర్చే పుష్పాలని కూడా చెప్తారండి దీన్ని దర్శించుకున్న వాళ్ళు కోరికలు కూడా నెరవేర్తాయని చెప్తారు కానీ ఈ కమలం విచ్చుకోవడం రాత్రి అవ్వడం వల్ల మనము దాన్ని దర్శన భాగ్యం కష్టమనే చెప్పుకోవచ్చు రాత్రి పది నుండి పన్నెండు వరకు అది విచ్చుకొని ఉంటుంది తర్వాత అది ముడుచుకొని పోతుందండి ఈ మొక్కలు మీ పొరట్లో ఉంటే మనం కూడా చూడగలం కదా అందుకని మీరు మీ ఇంట్లో కూడా వీటిని పెంచుకోవచ్చండి మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఈ మొక్కను ఎలా పెంచుకోవాలో మీకు తెలుపుతానండి ఈ పూలు మనము కోసి దేవుడికి కూడా పెట్టుకోవచ్చండి ఈ పుష్పం చాలా మంచి సువాసనతో ఉంటుందండి ఈ కమలాన్ని మనం చూసినప్పుడు ఏదో సంతోషం అయితే కలుగుతుందండి నాకైతే ఎప్పుడెప్పుడు ఈ పువ్వు పూస్తుందా దీన్ని చూస్తామా అని మొగ్గలు ఉన్నప్పటి నుంచి నేను చాలా ఎదురు చూస్తుంటానండి ఎప్పుడెప్పుడు ఈ పువ్వు వస్తుందా ఎప్పుడెప్పుడు ఈ పువ్వు పీయాలా అని ఎదురు చూస్తుంటాను ఇది జూలై ఆగస్ట్లో మనకు విరివిగా కనపడుతుందండి చూడండి ఎంత బాగుంది ఆ పువ్వును చూస్తేనే నాకు చాలా సంతోషం వేస్తుందండి అది చెప్పలేను నేను మీరు కూడా ఇది పెంచుకొని మీ ఇళ్ళల్లో దాన్ని చూసి ఆనందించండి నాకైతే ఇది పాటలోనే వస్తుందండి ఈజీగా ఒక చిన్న ఆకుతోనే మనం దీన్ని పెంచుకోవచ్చండి ఎక్కువ ఎండలో పెట్టకుండా కొంచెము ఉదయాన్నే ఎండబడేటట్టు చూసుకుంటే ఇది బాగా పూలు పూస్తాయండి మీకు మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకెందుకో ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను ఈ పువ్వును కోసి ఈరోజు మా దేవుడికి కూడా పెట్టానండి వినాయకుడికి పెట్టాను మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఎక్కడ పెట్టాను అనేది అసలు ఆ పువ్వును చూస్తేనే నేను చెప్పలేనండి అంత మంచి వాసన ఆ టైంలో ఆ పువ్వు పోస్తుంది నేను ఆ పువ్వు కోసం ఎదురు చూస్తూ ఉంటానండి చూడండి వినాయకుడికి పెట్టాను ఎంత బాగుంది అసలు చూస్తేనే అసలు నేను అదే చెప్పాను కదా నేను చెప్పలేను మీరు కూడా అట్లీస్ట్ ఈ పువ్వును చూసైనా ఆనందపడండి ఎంత బాగుందో చూడండి నిజంగా నాకైతే చాలా ఇష్టం అండి ఈ పువ్వు అంటే నాకున్న చెట్లల్లో ఈ పువ్వు అంటే నేను చాలా ఇష్టపడతానండి ఎందుకనో తెలియదు ఈ పువ్వును చూస్తే మాత్రం నాకు చాలా సంతోషం అండి ఇక ఉండనా మరి బాయ్